నమస్తే, అందరికి హ్యాపీ దివాళి అండి. సో ఇది నేను దీపావళి రోజు షూట్ చేస్తున్నాను. టైం అయితే ఇప్పుడు 4 అవుతుంది. సో ఇదేంటి, ఎవరైనా మార్నింగ్ నుంచి షూట్ చేస్తారు కదా, నువ్వేంటి ఈవినింగ్ నుంచి షూట్ చేస్తున్నావు అనుకోవచ్చేమో, బట్ నాకు ఎందుకు ఈరోజు షూట్ చేయాలి అనిపించలేదు. సో నా పాత వీడియోస్ మీరు చూసినట్లయితే నాకు ఎప్పుడైతే షూట్ చేయాలి అనిపిస్తుందో అప్పుడే నేను ఇంట్రెస్ట్గా తీస్తానే తప్ప ఏదో చెయ్యాలి పెట్టేయాలి అనేది చేయను. బట్ రెగ్యులర్గా మాత్రం నా వీడియోస్ ఉండేలాగా చూసుకుంటాను. అది నా మెంటాలిటీ అనుకోవచ్చు, ఇంకేమన్నా అనుకోవచ్చు. యూట్యూబ్కి నేను అలా అడిక్ట్ అయిపోయాను. సో ఈరోజు దీపావళి ప్లానింగ్స్ అయితే ఏం లేవండి, నార్మల్గానే అనమాట. పూజ కూడా ఎక్కువేం చేసుకోలేదు మేము, ఎందుకంటే చెప్పాను కదా. సో రీసెంట్గా ఇలా జరిగింది, నేను చెప్తున్నా కానీ ఏం కాదు అంటున్నా. మా హస్బెండ్ అయితే అస్సలు పట్టించుకోలేదు, చేయకూడదు చేయకూడదు అంటున్నారు. సో అదేంటనేది నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి, నా బ్లాగ్స్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ చేయాలి అని అనుకోవట్లేదు. 6 లేచానండి, అలారం పెట్టుకుని మరీ లేచి ఇంకా హౌస్ మొత్తం క్లీనింగ్ ఈరోజు. మొన్న చేద్దాం అనుకుంటే 2 నుంచి హెవీ రెయిన్, మాకు అసలు గ్యాప్ లేదనమాట. నిన్నేమో కొంచెంసేపు ఎండ వచ్చింది, ఒకసారేమో బట్టలన్నీ వాష్ చేసేసి మిద్ది మీద వేసేసాను. మళ్ళీ ఇప్పుడేమంటే నిన్న నైట్ కూడా వర్షము, ఈరోజు మార్నింగ్ కొంచెం బాగుంది. అంతకు ముందే చేసుకోవాలనుకుంటున్నా బట్ వర్షం వల్ల నాకు అవ్వలేదు. ఇంక ఈరోజు ఏంటంటే విండోస్ ఇవన్నీ కొంచెం డస్టీగా అట్లా ఉండేసరికి అన్నీ కడిగేసాను. అంటే నార్మల్గా ఇక్కడ కూడా వాష్ చేయకుండా, అంటే తుడవకుండా వాటర్ పోసి మొత్తం కడిగేసాను అనమాట. కబోర్డ్స్ ఏం లేదు, డీప్ క్లీన్ చేసినట్లు చేసేసాను. సో కిచెన్ డీప్ క్లీన్ అయితే చేయలేదు కానీ హౌస్ మొత్తం అయితే కబోర్డ్స్ కింద అంతా తీసేసి నీట్గా చేసేసాను అనమాట. సో ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము. సో ఇంకా అది ఫ్రెండ్స్, అక్కడైతే వెనక నా ట్రైపాడ్ చాలా పెద్ద తీసుకొచ్చాను, అంత ఉంది అది వెయిట్. మా ఆయన బుక్ చేశారు అనమాట, అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పేసి బుక్ చేశారు. 2000 అయింది. ఎందుకు ఇంత పెద్దది అని అయితే 400 పెట్టి ఒకటి బుక్ చేస్తా, అది డ్యామేజ్ వచ్చింది. ఇంకా దానికోసం నా మీద గొడవ వేసుకొని మరి అది బుక్ చేశాడు, ఎందుకు నువ్వు ఇది చేసిన అట్లనే చేస్తావు అని చెప్పి. ఇదైతే ఈరోజు నేను ఇంటి ముందు పెట్టిన ముగ్గండి, ఈ విధంగా పెట్టాను. మార్నింగ్ అయితే నేను ఏమీ రికార్డ్ చేయలేదు వీడియో అయితే. సో ఎలా ఉండింది అలా, అంటే ఇప్పుడు మార్నింగ్ ఇంకా బాగుండింది, ఇప్పుడు కొంచెం వర్షం అట్లా పడుతూ కొంచెం తడిచినట్లు ఉంది కానీ ఇంకా నీట్గా వచ్చింది. సో ఇది అంటే జస్ట్ నార్మల్గా ఇదేమంటారు, తామర పుష్పం వేసాను. ఈరోజు ఎట్లా వేయాలి అనిపించింది, వేసేసాను. ఇంకా తర్వాత అయితే టెరస్ మీద ఏంటంటే, అంటే మిద్దె మీద మార్నింగ్ ఇవన్నీ చెప్పాను కదా క్లీనింగ్ అని చెప్పేసి, ఇల్లు మొత్తం కడిగేసాను. నార్మల్గా తొడవకుండా వాటర్ పోసి కడిగాను అనమాట. తర్వాత కర్టెన్స్ అన్నీ తీసేశాను, చెప్పాను అంతకుముందు నాకు కుదరలేదు, వర్షాలు పడుతూ ఉండడం వల్ల మళ్ళీ ఆరుతాయో ఆరవు మళ్ళీ తడిచిపోతాయి పైన వేస్తాయి అని చెప్పేసి అందుకని వేయలేదు. ఇంకా ఈరోజు మార్నింగే మొత్తం పని అనమాట, 6 నాకు 9 లోపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనుకున్నాను అనమాట. సో ఇక్కడ మిద్దె మీద మాకు ఏంటంటే బాగా తీగలు ఉన్నాయి, ఎండ బాగా వస్తుంది కాబట్టి బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా నేను ఇటువైపు ఏంటంటే 2 తీగలు కట్టేసాను అనమాట, అవి నాకు సరిపోతాయి. ఆల్రెడీ అంతకు ముందు రోజు కూడా వేశాను. ఇంకా ఇవి దివాన్ మీద, తర్వాత ఏంటంటే కర్టెన్స్ మాత్రమే అనమాట, ఫ్రిడ్జ్ మీద కవర్ అవి కొన్ని వేసేసుకున్నాను. ఇంకా అవన్నీ తీసుకొని కిందకి వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ మళ్ళీ లోపలంతా కూడా ఒకసారి కసువు అట్లా చిమ్మేసి సన్న ముగ్గు పెట్టేసుకొని ఈవినింగ్ దీపాలు వెలిగించుకోవాలి. సో తీసేసాను బట్టలన్నీ, ఇవన్నీ కూడా కర్టెన్స్, ఫ్రిడ్జ్ మీద కవర్, ఇవన్నీ డెలివరీ కాదు దివాన్ మీద బెడ్షీట్స్ ఒకటి రెండు ఉంటే వేసేసాను అనమాట. సో ఇది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకేమనిపిస్తుంది అంటే ఆ ఇల్లు కొంచెం పెద్దగా ఉండుంటే బాగుండేది, పైన తీసుకునే వాళ్ళము ప్రశాంతంగా. ఈ ప్లేస్ అంతా మనకే వచ్చిండేది, హ్యాపీగా మొక్కలు పెంచుకుంటూ ఏమైనా చేయొచ్చు కదా. అంతా కనిపిస్తుంది అంత చల్లగాలంటే, బట్ అది ఒక చిన్న రూము, అడ్జస్ట్ అవ్వలేము, చాలా చిన్న రూమ్. సో నెక్స్ట్ అయితే నేను మార్నింగ్ చేసిన పూజ కొంచెం చూపిస్తాను. ఈ విధంగా అంతా మొన్నే క్లీన్ చేశానండి, కబోర్డ్స్ ఇవన్నీ కూడా జస్ట్ డస్ట్ అంతా కూడా తుడిచేసుకొని నీట్గా పెట్టానమాట. ఇంక ఇక్కడ ఏంటంటే బుద్ధుని దగ్గర కొంచెం అట్లా అలంకరించాను, బుద్ధునికి ఏంటంటే గంధంతో బొట్టు పెట్టాను అనమాట, చాలా కలగా ఉంది. అండ్ ఇక్కడైతే మన టాటాయిస్ తాబేలు, సో ఈ విధంగా కొంచెం దానికి కూడా గంధం పెట్టానమాట, బాగుంది. అండ్ మనీ ప్లాంట్ నాకు పిచ్చి అనుకుంటారేమో బట్ నాకు పెట్టాలనిపించింది, పెట్టేశాను. సో చూస్తుంటే చాలా బాగుంది, ఎంతైనా డబ్బులు చెట్టు కదా, డబ్బులు కాస్తాయేమో అని చెప్పేసి బొట్లు పెట్టా, మంచిగా నచ్చుతుంది.
నిజంగా అవి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయాలి అంటే ఇండోర్ ప్లాంట్స్గా ఇవి ట్రై చేసుకోవచ్చు. నేను 2 పాట్స్ ఉన్నాయి, ఇంకా వాటిల్లో కూడా పెట్టేసి ఫ్రిడ్జ్ మీద కిచెన్లో అక్కడ కొన్ని కొన్ని సెట్ చేస్తాను, అప్పుడు కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది, ఇంట్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇంకేమన్నా మొక్కలు కూడా పెట్టొచ్చు, ట్రై చేస్తాను నేను, బట్ అవన్నీ పెరుగుతాయి లేదు. మనీ ప్లాంట్ అయితే ఈజీ గ్రోత్ ఉంటుంది మనకి, అందుకని చెప్పేసి నేను మనీ ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మీ అందరూ దీపావళి ఎలా జరుపుకున్నారు, బాగా జరుపుకున్నారా? ఈ వీడియో అయితే దీపావళి రోజు అండ్ ఇప్పుడైతే మీకు నేను కట్టుకున్న బ్యూటిఫుల్ శారీ యొక్క డీటెయిల్స్ ఇస్తాను. చాలా చాలా బాగుందండి. సో కంపల్సరీ తీసుకోవాల్సిన శారీ అనమాట. కొన్ని ఓకే అంటే ఓకే అని చెప్తాను, కానీ బాగున్న శారీస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీ తర్వాత మీ ఇష్టం అనమాట, బాగుంది అంటే బాగుందని, లేదంటే లేదు, మీ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం. అండ్ ఈ శారీ అయితే నేను ఎస్ఆర్ ఫ్యాబ్రిక్స్ అండ్ శారీస్ కలెక్షన్స్ దగ్గర తీసుకున్నానండి. సో వీళ్ళ దగ్గర మంచి మంచి శారీస్ ఉంటాయి అనమాట, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి. సో నైట్ వేరు మంచి శారీస్, ట్రెండింగ్ శారీస్ అన్నీ ఉంటాయి, అండ్ మనకి రీజనబుల్ కాస్ట్లో కూడా దొరుకుతాయి అనమాట. సో నేనైతే వీళ్ళ దగ్గర ఈ గోల్డెన్ ఏమంటారు క్రీమ్ కలర్ మీద మనకి మంచి గోల్డ్ జరి ఇచ్చేసున్నారనమాట. సో మీకు ఫొటోస్లోనే అర్థమవుతుంది, చాలా షైనింగ్ చాలా బాగుంది. సో మంచి ఫ్యాన్సీ టైప్ శారీ అనమాట, దీనికి మనకి మంచి బార్డర్ ఇచ్చారు, ఇది బాగా హైలైట్ అనమాట. సో ఇది కొంచెం లైట్ ఉన్నా కానీ ఇది బాగా బ్రైట్ గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ అయితే దీని మీద కాదు, వేరేది నేను మ్యాచ్ చేశాను అనమాట. దీని మీద బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఈ విధంగా వస్తుంది. సో దీని మీద మంచి బ్లౌజ్ కనుక కుట్టించుకుంటే సూపర్ ఉంటుందండి. ఏదన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి అట్లా వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసినట్లయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ సూపర్ ఉంది ఈ శారీ. సో మనకి కట్టుకోవడానికి కూడా మనకి స్టిఫ్గా ఉన్నట్టు అట్లేం లేదు, చాలా సాఫ్ట్గా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఇది కట్టుకొని పూజ కూడా చేశాను కదా, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ నేను వీళ్ళ దగ్గర ఇంకొక శారీ కూడా తీసుకున్నాను, ఇది కొంచెం ఫ్యాషన్ శారీ అనమాట. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. సో మంచి గ్రీన్ కలర్, సో చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఈ విధంగా ఇది కూడా క్లాత్ వైజ్ చాలా చాలా బాగుందండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకి ఇక్కడైతే ఈ విధంగా వస్తుంది బార్డర్, ఇది కూడా సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ దీని మీదకైతే మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ చూడండి. సో దీంట్లో మనం ఏమన్నా చిన్నగా మోడల్ అలా పెట్టుకుంటే బాగుంటుంది మెరూన్ కలర్లో. ఇక్కడంతా కూడా మనకి మెరూన్ వచ్చింది కదా, గోల్డ్ కలర్లో కొంచెం హైలైట్ చేసుకున్న శారీ మంచి డిజైనర్ శారీ లాగా సింపుల్గా బాగుంటుంది, హెవీగా అయితే ఏం లేదు. అండ్ కట్టుకోవడానికి కూడా ఇది కూడా మనకి కంఫర్ట్గా ఉంది. సో కొన్ని ఏంటంటే మనకి చూడడానికి బాగుంటాయి కానీ కట్టుకునేప్పుడు స్టిఫ్గా ఇట్లా లేచినట్లు ఉంటాయి, బట్ ఇవాళ లేదండి, మనకి చాలా బాగున్నాయి అనమాట కట్టుకోవడానికి ఇది శారీ అయితే. సో ఇది కూడా ట్రై చేయొచ్చు, బాగుంది. దీని బ్లౌజ్ అయితే ఇది ఓకే కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాం అనమాట వీళ్ళ దగ్గర, డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి. కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట అన్నీ. సో అవి కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. వీళ్ళ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అండ్ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ట్రస్టెడ్ గ్రూప్ అండి, మీరు తీసుకోవచ్చు. సో రిప్లైస్ కూడా క్విక్ రిప్లైస్ ఇస్తారు. అండ్ ఇదైతే మంచి దుప్పటా, చాలా బాగుంది. దుప్పటా చూసి నేను కొనుక్కున్నాను డ్రెస్ అయితే. సో ఇది క్రీమ్ కలర్ మీద మనకి పింక్ కలర్లో హైలైట్ చేస్తున్నారు ఈ విధంగా. ఇది టాప్ అండ్ పైన బాటమ్ అనమాట, సారీ పైన. దీనికి ఏమన్నా కాలర్ నెక్ అట్లా ట్రై చేయొచ్చేమో చూద్దాం. ఇంకా కిందంతా ప్లెయిన్ అండి, ఇది హాఫ్ వర్క్ వచ్చేసింది, ఇంకా మిగిలింది ఇక్కడ వరకు, ఇక్కడ మోకాల వరకు ఇది ప్లెయిన్ అనమాట. అండ్ కింద అయితే మనకి ఏమన్నా సింపుల్ బార్డర్ ఇచ్చారు, 2 బార్డర్స్ క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్స్ ఇచ్చారనమాట. సో బాటమ్ మనకి ప్యాంట్ వచ్చేసి నార్మల్గా పింక్ ఇచ్చారు. సో క్వాలిటీ కాటన్ చాలా బాగుంది. సో ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళ దగ్గర మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి, చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సారీస్ అయితే 3 ప్రోడక్ట్స్ అయితే ఫుల్ సాటిస్ఫై అండి. సో మీరు కూడా ఇవే కాకుండా ఇంకేమన్నా కూడా వీళ్ళ దగ్గర ట్రై చేయొచ్చు. వాళ్ళ గ్రూప్లో మీరు జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వీటికంటే మంచి కలెక్షన్స్ అనేవి మీరు వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దొరుకుతాయి, తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయాలనుకునే వాళ్ళు. అండ్ ఈ రెండింటి ఈ 3లో కూడా అన్నీ బాగున్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఇంకా మంచిగా ఉన్నాయన్నమాట. సో ఈ వీటిలో అయితే కంపల్సరీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా చాలా సూపర్ క్వాలిటీ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
సో ఇంకైతే ఇక్కడ నా పూజ స్టార్ట్ చేసేసానండి. టైం అయితే 5:45 అన్నమాట. అప్పటి నుంచి నేను దీపాలన్నీ కూడా ఒత్తులు వేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా ఎక్కువ అయితే ఏం పెట్టలేదు. ఇంకా ఇంటి అంటే దేవుడి దగ్గర అండ్ మనీ ప్లాంట్ ఇవి ఉన్నాయి కదా, అక్కడక్కడ ఒక 9 దీపాలు అయితే వెలిగించానమాట. సో దేవుడి దగ్గర ఆల్రెడీ మనం దీపాలు పెట్టుకుంటుంటాము డైలీ, అలా కాకుండా గుమ్మం దగ్గర వెలిగిస్తే అక్కడ కొండకి పోతున్నాయి అనమాట గాలికి. ఇంకా అందుకని చెప్పేసి నేను లోపలే వెలిగించేసాను, ట్రై చేశాను వెలిగినంతసేపు వెలుగుతాయిలే అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆకులు ఎందుకు కోస్తున్నానంటే లోపల పెడుతున్నాను కదా, సో అక్కడంతా ఆయిల్ పడిపోద్దని చెప్పేసి ఆకు మీద ఏంటంటే ప్రమిద పెట్టాను. అంటే ఆయిల్ ఏమన్నా ఉంటే ఆకుల మీద పడిపోతుంది. నార్మల్గా తమలపాకు వేసుకుంటాను బట్ తమలపాకు లేవు ప్రజెంట్, అందుకని చెప్పేసి అది మందారం ఆకులు కోసానమాట. అండ్ ఇవి నిన్న నేను వెళ్ళాను కదా ఫ్రెండ్స్ దీపాలు తీసుకురావడానికి, అప్పుడు ఏంటంటే ఇవి తీసుకొచ్చానమాట దీపం వెలిగించడానికి. బట్ అందులో అయితే అస్సలు అంటే అస్సలు వెలగలేదు. ఒక దాంట్లో ఏమో దీపం పట్టింది, ఇంకొక దాంట్లో ఏంటంటే అసలు దీపమే పట్టలేదు అనమాట. హోల్ చాలా చిన్నగా ఉంది, ప్రమిద మనం లోపల పెట్టుకోవాలి కదా, సో ఆ ప్రమిద అసలు పట్టలేదు. సో ఇంకా గ్లాస్ ఉంటుంది కదా అది పెట్టుకోవడమే బెటర్ అనిపించింది నాకైతే, గ్లాస్ లాగా కనిపిస్తుంది. బట్ నేనేమంటే హీట్కి ఏమైనా పగిలిపోద్దేమో అని చెప్పేసి మట్టివి కదా ఇవైతే ఉంటాయని చెప్పి ఇవి తీసుకున్నాను. బట్ అవైతే అస్సలు పనిచేయలేదు. ఇంకా ట్రై చేసి చేసి కొంచెం సేపు అట్లా వెలిగాయి, ఇంకా నేను వదిలేసాను అనమాట కొండెక్కిపోయాయి. ఇంకా లోపలే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా అండి నేను ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కబోర్డ్లు ఏంటంటే రెండు పెట్టాను. అక్కడ మళ్ళీ నేను పేపర్స్ వేస్తున్నాను కదా అవి అంటుకుంటాయేమో అని చెప్పేసి కింద ఆకు వేసాను. కొంచెం సేపటికి మళ్ళీ కింద పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా జస్ట్ బయట అయితే కొండెక్కిపోయాయి, ఇంకా లోపలే పెట్టుకున్నాను అనమాట దేవుడి దగ్గర. తర్వాత ఇక్కడ కబోర్డ్స్ మొత్తం 9 దీపాలు వెలిగించుకున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే మొత్తం దీపాలు వెలిగించుకున్న తర్వాత దేవుడికి అయితే అంటే దండం పెట్టుకున్నాను అనమాట. మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత దండం పెట్టుకున్నాను. ఈ లోపల ఏంటంటే పాలైన వస్తే పాలు తీసుకున్నాను, అది కూడా మా హస్బెండ్ షూట్ చేశారు సర్లే అని బ్లాగ్లో యాడ్ చేశాను. సో ఈ విధంగా ఇంకా 6 అయిపోయింది అనమాట నేను అన్నీ అక్కడ సెట్ చేసేసరికి. ఇంకా ఫైనల్గా దేవుడు అంటే గడప దగ్గర కొంచెం పసుపు కుంకుమ పూసేసి కడ్డీలు అట్లా వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడ కడ్డీలు అయితే గుమ్మం దగ్గర కూడా పెడతాను డైలీ ఈవినింగ్. నేను పూజ చేసుకుంటే మాత్రం కంపల్సరీ గడప దగ్గర పెడతాను, మా ఆయనతో పెట్టరు. సో అది ఫ్రెండ్స్ ఈ సారీ అయితే నిజంగా రియల్ అంటే వీడియోలో మీకు అందులో నేను నైట్ కట్టుకున్నాను కాబట్టి అంత కనిపించలేదు, కానీ మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు జెన్యున్గా చెప్తున్నాను ఏంటి ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటావు అన్నారు. బట్ ఇది కట్టుకున్న తర్వాత నిజంగా ఎంత బాగుంది అన్నారంటే ఆయన అని ఎప్పుడు చెప్పరు బట్ చెప్పారు చాలా బాగుంది సారీ నీకు అని చెప్పేసి అన్నారనమాట. సో అంత బాగుంది నాకే నచ్చింది. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, అత్తయ్య వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. సో కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు, డిస్క్రిప్షన్లో వాళ్ళు లింక్స్ ఇస్తాను, ట్రై చేయండి. నిజంగా మహాలక్ష్మి లాగా ఉంటారండి ఈ శారీ కట్టుకుంటే, మంచి గోల్డ్ బ్రైట్గా ఉందన్నమాట, మొహం వెలిగిపోతుంది ఆ శారీ కట్టుకుంటే. సో నేనైతే అప్పటికీ సరిగ్గా కట్టుకోలేదు, మీకు అర్థమైంది, నేను పూజకి లేట్ అయిపోతుందని అలా అలా చుట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ శారీ పట్టుకొని కొన్ని ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను. చాలామంది దీపం అట్లా పెట్టుకొని ఉంటారు కదా. సో ఇది చూసారు కదా ఆ శారీ కట్టుకోవడం వల్ల లేని కళ వచ్చింది ఫేస్లో, నిజంగా చాలా బాగుంది అండ్ కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంది. సో జెన్యున్గా నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. హలో అండి, అందరికీ నమస్తే. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే నా పూజ అయితే నార్మల్గా కంప్లీట్ అయిపోయింది, ఎక్కువ సెలబ్రేషన్స్ అయితే ఏం లేవని నేను ఆఫ్టర్నూనే మీకు చెప్పాను కదా ఈవినింగ్. సో అంతే, సో మంచిగా ఒక శారీ కట్టుకున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయింది, ఇప్పుడు పూజ అయిపోయి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో ఇంకా అత్తయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, వెళ్తున్నాము మేమిద్దరం కూడా. సో అక్కడ కూడా మీకు చూపిస్తాను అత్తయ్య పూజ ఎలా చేసుకుంటారని, నాకు తెలుసు అత్తయ్య ఓ చేసేస్తారు.
బట్ ఈ సంవత్సరం అంత చేయర్లేండి, చేయకూడదు అని చెప్పాను కదా మా ఇంట్లో. నార్మల్గా దీపం పెట్టేసుకుంటారు అన్నమాట, ప్రసాదాలు అవి చేస్తారు. సో ఎక్కువగా మా అత్తయ్య పూజలు బాగా చేస్తారు, బట్ ఈ ఇయర్ చేయకూడదని జస్ట్ నార్మల్గా దీపం పెట్టేసుకున్నాం, పండగ పూట ఉండకూడదు అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ నా శారీ, చాలా బాగుంది కదా, గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్ సూపర్ ఉంది. సో మళ్ళీ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను, లేదంటే దీని ముందైనా నేను ఇచ్చేస్తాను, బ్లాగ్లో ఎలా యాడ్ చేస్తానో నాకైతే తెలియదు కాబట్టి. సో మీరు కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసేయండి, చాలా రోజులైంది ఈ మధ్య అత్తయ్య వాళ్ళ ఇంట్లో బ్లాగ్ తీసి. ఓకేనా, వచ్చేసేయండి, ఏం చేస్తున్నారో చూపిస్తా, దగ్గర ఏం చెప్పాను కదా, ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతాము. బయట కూడా చూద్దాం. ఈ సెట్ వచ్చేసి నేను ఈ మధ్య మీకు వీడియో కూడా చేసేస్తున్నాను, లక్ష్మీ పరివార్ ఇది, లక్ష్మీ రామ్ పరివార్ అండి, సారీ రామ్ పరివార్ లాంగ్ హారము, ఇయర్ రింగ్స్ కూడా దీనివే. అక్కడ ఏమంటే ఒక 10 మినిట్స్ వరకు అక్కడ వాళ్ళు అన్నీ అవేమంటారు టపాసులు అవన్నీ ఫుల్గా పెట్టేస్తున్నారండి. భయం వేస్తూ ఉండింది అనమాట. ఇంకా చిన్నగా దాటుకొని వచ్చేసాము ఇంటికి, దగ్గర అయినా కానీ అందరూ టపాసులు పేలుస్తున్నారు, కొంతమంది పెట్టేసి దూరంగా ఉంటున్నారు, మనకి తెలియదు కదా. బండి మీద ఫాస్ట్గా వచ్చేస్తున్నాము, ఒకసారి అయితే పైకి వచ్చేసింది అనమాట ఒకటి. సో అది ఇంక ఇక్కడైతే వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళతో మాట్లాడి చాలాసేపు, మేము వచ్చేసరికి 7:30 అయింది, 7:30 నుంచి 9:30 వరకు ఇక్కడే కొంచెంసేపు మాట్లాడాము. అండ్ ఇక్కడ ఏంటంటే అత్తయ్య ముల్లంగి ఫ్రై చేస్తుంది. మా మామయ్యగారికి ఏంటంటే డయాబెటీస్ ఉంది, దానివల్ల ముల్లంగి ఇవన్నీ కొంచెం ఎక్కువ తింటూ ఉంటారనమాట. సో మేమైతే మాకు వద్దు అక్కడ ఫుడ్ ఉంది అని చెప్పేసరికి అత్తయ్య ఏం చేయలేదు, ఇక్కడ రైస్ ఏమో కడిగి పెట్టిందనమాట. సో ముల్లంగి నేను ఒకటి తిన్నానండి బాబాయ్, చేదుగా ఎలాగో ఎలాగో ఉంది, కానీ మావయ్య తింటారనమాట షుగర్ డయాబెటీస్ కొంచెం కంట్రోల్లో ఉండడానికి. అత్తయ్య కిచెన్ చూసి చాలా రోజులైంది కదా, ఈసారి వెళ్ళినప్పుడు కిచెన్ టూర్ చేయాలి అనుకుంటున్నారు. మీరు ఎంతమందికి కావాలి అనేది నాకు తప్పకుండా చెప్పండి. అండ్ మా అత్తయ్య సింక్లో అయితే ఎప్పుడు కూడా అంట్లు ఉండవండి, మోస్ట్లీ ఎప్పుడో ఒక్కసారి తప్ప ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా, నీట్గా మెయింటైన్ చేస్తారు, నీట్గా అంటే చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఒకసారి మీకు అలా చూపించాను చాలా రోజులైంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ రాగి సంగటి చేశారు మావయ్య గారి కోసం, ఇంకా రాగి సంగటి కూడా కొంచెం బలంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన ఫుడ్ అవి చాలా తక్కువ తీసుకుంటారు అనమాట, వైట్ రైస్ ఇంకా రాగి సంగటి అలాంటివి కొంచెం హెల్తీగా ఉండేవి తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఏమో టీవీ చూసుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను కొంచెం అట్లా షూట్ చేసి తర్వాత మళ్ళీ వచ్చేసాము మేము ఇంటికి. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వ్లాగ్ అయితే, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ దీవాలి, మీ అందరూ కూడా చాలా హ్యాపీ.